హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు తెలంగాణలో కోవిడ్ బులెటిన్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఒక్క రోజులో నూట నలభై ఆరు కొత్త కరోనా కేసులు రిస్క్ దేశాల నుంచి ఏడు వందల తొంభై ఒక్క మంది రాక అందులో ఒకరికి సాధారణ కరోనా పాజిటివ్ జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిన యంత్రాంగం రాష్ట్రంలో ఆదివారం ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నూట నలభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి చేరింది ఒక రోజులో ఇద్దరు చనిపోగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య నాలుగు వేల ఏడుకు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసిందనమాట అయితే ఇక తాజాగా నూట ఎనభై తొమ్మిది మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఆరు లక్షల డెబ్బై వేల నాలుగు వందల ముప్పై ఐదుకు చేరింది కాగా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి ఆదివారం ఏడు వందల తొంభై ఒక్క మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయ దిగారు వారికి పరీక్షలు నిర్వహించగా అందులో వరకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అయితే ఆ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ కావో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ అధికారులు అయితే పంపారు దీంతో కలిసి మొత్తం నలుగురు శాంపిల్స్ను ప్రస్తుతం జీనోమ్ సీక్వెన్సింగ్ అయితే జరుగుతున్నాయన్నమాట ఈ ఫలితాలు రావాల్సి ఉంది ఇప్పటికే పదమూడు మంది శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ జరగగా అవి ఒమిక్రాన్ నెగిటివ్ అని వచ్చింది సో ఇక ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వారి సంఖ్య నాలుగు వేల ఐదు వందల యాభై ఎందుకు చేరిందనమాట సో ఇది తెలంగాణలో ప్రజెంట్ అప్డేటు ఎప్పుడైనా లైక్ చేయండి డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి